చైనాలో చదువుకునే విదేశీ విద్యార్థుల విషయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రూనే, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం విద్యార్థులను అనుమతించబోతున్నట్లు ప్రకటించింది. అయితే భారత విద్యార్థుల విషయంలో మాత్రం చైనా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. చైనాలో కరోనా ప్రబలిన వెంటనే స్వదేశాలకు వెళ్లిన విదేశీ విద్యార్థులు తిరిగి అక్కడికి వెళ్లేందుకు సిద్దమైనా డ్రాగన్ ఇప్పటి వరకు అనుమతి నిరాకరించింది. తాజాగా పలు దేశాల విద్యార్థులకు పచ్చజెండా ఊపింది. గతేడాది నుంచే భారతీయులకు చైనా వీసాల మంజూరు నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య విమాన సేవలు నిలిచిపోయాయి. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు, 100,000 మంది వ్యాపారవేత్తలు చైనాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశీ విద్యార్థుల్ని అనుమతించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న చైనా విదేశాంగ శాఖ కరోనా నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపింది.